కర్ణాటక స్టేట్ లోని సిర్సి టౌన్ కి దగ్గరలో ఈ సహస్రలింగ అనే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ప్రవహించే నదిలో రాళ్లపైన మొలిచబడ్డ 1000 శివలింగాలను దర్శించుకోవచ్చు. చాలా మందికి ఈ ప్లేస్ గురించి తెలియదు. ఈ ప్లేస్ గురించి ఒకసారి ట్విట్టర్ లో కూడా చాలా వైరల్ అయింది. సో చాలా మంది ఇది గ్రాఫిక్స్ అనుకున్నారు, కానీ ఇది గ్రాఫిక్స్ కాదు, ఇది రియల్ అన్నమాట. ఇండియాలో ఉంది, అలాగే కర్ణాటకలోనే ఉంది. వీటిని సుమారు 300 సంవత్సరాల క్రితం మొలిచారని చెప్తున్నారు. అలాగే ఈ ప్లేస్కి పక్కనే ఉన్న ఈ అందమైన హ్యాంగింగ్ బ్రిడ్జ్ని విజిట్ చేయడం మర్చిపోకండి. మేము ఎర్లీ మార్నింగే ఇక్కడికి వెళ్ళాము, సో ఎక్కువ క్రౌడ్ లేదు. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా, మనం అక్కడి నుంచి ఆ ప్లేస్కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి ఎలాంటి ఎంట్రీ ఫీ లేదు, కానీ వెహికల్ పార్కింగ్ మాత్రం వీళ్ళు అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే రైట్ సైడ్లో మీరు హ్యాంగింగ్ బ్రిడ్జ్ని విజిట్ చేయొచ్చు. మనం ఇది లాస్ట్లో విజిట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం సహస్రలింగాలకు వెళ్దాం. ఇక్కడి నుంచి ఆ ప్లేస్కి వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కువ స్టెప్స్ ఏం లేవు, 20-30 ఉంటాయి. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అక్కడికి వెళ్ళొచ్చు. రెండు దారులు ఉన్నాయన్నమాట, లెఫ్ట్ అండ్ రైట్. మీకు ఇక్కడి నుంచే కొన్ని లింగాలు కనిపిస్తూ ఉండొచ్చు. మేము ఇక్కడికి నవంబర్లో వచ్చాము, అందుకే వాటర్ ఫ్లో కొంచెం ఎక్కువగా ఉంది. సమ్మర్లో వస్తే మీకు ఎలాంటి వాటర్ ఉండదన్నమాట, మీకు ఆల్మోస్ట్ 1000 శివలింగాలు కనిపిస్తాయి. ఇప్పుడు కూడా మనం కొన్ని శిల్పాలను చూడొచ్చు. ఈ శివలింగాలు ఇక్కడ మొలచడానికి కారణం ఏంటి అన్న దానికి 2-3 స్టోరీస్ చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ఏది కరెక్టో మనకు తెలీదు. 1678 నుంచి 1718 వరకు ఇక్కడ పరిపాలించిన రాజుకు పిల్లలు లేకపోవడంతో తన గురువు ఆజ్ఞ ప్రకారం ఇక్కడ 1000 శివలింగాలను మొలిపించారని చెప్తున్నారు. అలాగే మహాభారత యుద్ధం తర్వాత భీముడు ఈ ప్లేస్కి వచ్చినప్పుడు ఈ శివలింగాలు మొలిచాయని చెప్తున్నారు. రెండిట్లో ఏది నిజమో తెలీదు, కానీ ఇలా వాటర్లో ఇన్ని శివలింగాలను చూడటం ఇదే అన్నమాట ఫస్ట్ టైం. మీకు ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి, చాలా మంచి మెమరీగా మిగిలిపోతుంది. సమ్మర్లో అయితే మీకు అక్కడి వరకు శిల్పాలు ఉంటాయన్నమాట, మనం హ్యాపీగా వాటర్లో వెళ్ళొచ్చు. ఇప్పుడైతే వాటర్ ఫ్లో బాగా ఉంది, అలాగే ఎక్కడ గుంటలు ఉంటాయో తెలియదు అన్నమాట. అయినా కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం 100 పైన శివలింగాలను చూడొచ్చు. వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువ వాటర్ ఉంటాయి, ఎలాంటి శివలింగాలు కనిపించవు. ఇప్పుడు కొంచెం తక్కువగా ఫ్లో ఉన్నందుకు మనకు అట్లీస్ట్ ఈ శివలింగాలు కనిపిస్తున్నాయి. వాటర్ హైట్ ఎక్కువ లేవు, కానీ ఫ్లో మాత్రం బాగా స్పీడ్గా ఉందన్నమాట. నేను అటు సైడ్ కూడా విజువల్ చూపిస్తాను. ఇది పెద్ద నంది, ఇక్కడ ఉన్న అన్ని వాటిల్లోకి ఇదే పెద్దదని చెప్తున్నారు. ఇదంతా శ్యామలా నది అన్నమాట. నాకు స్కోప్ ఉన్నంత వరకు నేను వాటర్లో దిగి మీకు విజువల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మోస్ట్లీ ర్యాంప్కి రైట్ సైడే ఉన్నాయన్నమాట, ఇటు సైడ్ ఎలాంటి విగ్రహాలు లేవు. మీకు సమ్మర్లో అక్కడి వరకు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట, రివర్ అవతలికి కూడా వెళ్ళొచ్చు. ప్లేస్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉంది, హ్యాపీగా మీరు కొంత టైం స్పెండ్ చేయొచ్చు. ఒకసారి లెఫ్ట్ సైడ్ కూడా వెళ్ళి చూద్దాము అక్కడ ఎలాంటి విగ్రహాలైనా ఉన్నాయేమో అని. సో ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ, నాకైతే ఎలాంటి శివలింగాలు కనిపించలేదు ఇటు సైడ్. మరి వాటర్ తగ్గాక ఏమన్నా ఉంటాయో ఏమో తెలీదు. మొత్తం ఫారెస్ట్ చుట్టూ చాలా ప్లెజెంట్గా ఉంది ఎన్విరాన్మెంట్. సో వాటర్ లెవెల్ తక్కువగా ఉంది, కానీ మనకు తెలియని ప్లేస్ కాబట్టి దిగడం రిస్క్ ఎందుకనేసి నేను వాటర్ లోపలికి దిగలేదు.
మొత్తం రైట్ సైడే ఉన్నాయన్నమాట శివలింగాలన్నీ, లెఫ్ట్ సైడ్ అయితే ఏం లేవు. అదే మీరు సమ్మర్లో వెళ్తే మీరు ఇలాంటి విజువల్స్ చూడొచ్చు. వాటర్ తక్కువ ఉంటాయి, మీరు వాటర్లోకి హ్యాపీగా దిగేసి పూజలు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. శివరాత్రి టైంలో కూడా క్రౌడ్ బాగా వస్తుందంట, ఆ టైంకి వాటర్ లెవెల్ మోస్ట్లీ తక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ స్టెప్స్ దగ్గర కొన్ని విగ్రహాలు పెట్టారు, కొంతమంది భక్తులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టున్నారు. సో అక్కడి నుంచే మనం వెళ్ళాము. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఓన్ వెహికల్స్లోనే ఇక్కడికి వస్తారు. శివరాత్రి టైంలో మాత్రం కర్ణాటక వాళ్ళు బస్సెస్ ఏర్పాటు చేస్తారంట. లేదు అనుకుంటే సిర్సి టౌన్ నుంచి మీరు ఆటో బుక్ చేసుకుని కూడా ఇక్కడికి రావచ్చు. అక్కడి నుంచి ఈ ప్లేస్ 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. సో ఇదే హ్యాంగింగ్ బ్రిడ్జ్కి దారి. దీని పక్కనే ఒక క్యాంటీన్ ఉంది, కానీ మేము వెళ్ళిన టైంకి ఓపెన్ చేయలేదు. ఇక్కడ ఈ క్యాంటీన్ తప్ప ఇంకా ఎలాంటి ప్లేసెస్ లేవన్నమాట. సో ముందుగానే మీరు వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే ముందే తెచ్చిపెట్టుకోండి. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఈ కేబుల్ని చూస్తున్నారు కదా, మొత్తం గ్రౌండ్లోకి పెట్టేశారు. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను హ్యాంగింగ్ బ్రిడ్జ్. సో ఈ కేబుల్స్ని ఆ పిల్లర్ సపోర్ట్తో ఆ హ్యాంగింగ్ బ్రిడ్జ్ని నిర్మించినట్లున్నారు. సో వాటిపైన బైక్స్ కూడా అలౌ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ అవతల ఒక విలేజ్ ఉందంట, ఆ విలేజ్ పీపుల్స్ కోసం ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ నిర్మించారు. అలాగే ఈ సహస్రలింగకు వచ్చే టూరిస్టులకు కూడా ఇది మంచి అట్రాక్టివ్ ప్లేస్. ఈ బ్రిడ్జ్ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినట్లున్నారు. సో అందుకే మీకు కేబుల్స్ కానీ కలర్స్ కానీ చాలా కొత్తగా ఉన్నాయి. ఫొటోస్ దిగడానికి బెస్ట్ ఆప్షన్. చూస్తున్నారు కదా కేబుల్స్ మొత్తం కన్స్ట్రక్షన్ స్టైల్, ఇంకా కలర్స్ కూడా పోలేదు, చాలా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినట్లున్నారు. శ్యామలా నది. ఇక్కడ నుంచి అయితే మనకి ఎలాంటి శివలింగాలు కనిపించవు, జస్ట్ ఇట్లా ఫొటోస్ కోసం అయితే ఏంటి, ఒకసారి విజువల్స్ కోసం అయితే ఏంటి మనం ఈ ప్లేస్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఆ సైడ్కి కూడా వెళ్దాము. చాలా నేరోగా ఉందన్నమాట, ఒక బైక్ వస్తే ఇంకో బైక్ రాలేదు. డెఫినెట్గా వెయిట్ చేసి ఆ బైక్ వెళ్ళిపోయిన తర్వాత రావాల్సి ఉంటుంది. నాకు తెలిసి విలేజ్ కూడా కొంచెం దూరంలో ఉన్నట్టుంది, మనకి ఎలాంటి హౌసెస్ ఏం కనిపించట్లేదు. బైక్స్ వెళ్ళటానికి వీలుగా ఇక్కడ స్టెప్స్కి బదులు ఇలా ర్యాంప్ ఏర్పాటు చేశారనమాట. మేము జాగ్ ఫాల్స్ వెళ్ళే దారిలో ఈ ప్లేస్ని విజిట్ చేశాము. సో నెక్స్ట్ మేము జాగ్ ఫాల్స్కి వెళ్తున్నాము, ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ ప్లేస్ను మాత్రమే విజిట్ చేయాలనుకుంటే సమ్మర్లో విజిట్ చేస్తే మీకు చాలా వరకు శివలింగాలు కనిపిస్తాయి. అలా కాకుండా మీరు వన్ డే టూర్ ప్లాన్లో జాగ్ ఫాల్స్ అలాగే ఈ ప్లేస్ను కవర్ చేయాలనుకుంటే ఏ టైం అయినా ఓకే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ బటన్ నొక్కండి. అలాగే మరిన్ని టూరిజం రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.